నెక్స్ట్ నెక్స్ట్ అండి. ఓకే, మా ఫ్యామిలీ మా ఇష్టం, తల్లి చెల్లితో డైవర్ట్ చేస్తారా జగన్? ఇది ప్రతి ఫ్యామిలీలో ఉండే విషయమే, దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారని ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఆ బయట తీసుకోండి, ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి వివాదాలు ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి వివాదాలు ఉన్నప్పుడు మా కుటుంబాన్ని ఎందుకు నన్ను బయటికి లాగుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారండి. అసలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాభా ఉంటే 10 కోట్ల మంది జనాభాలో కనీసం 1-10 మంది కుటుంబాలు ఇలాంటి వివాదాన్ని ఎదుర్కొంటుంటున్నాయేమో, బాగా ఎక్కువ అనుకుంటే 10 కుటుంబాలు, ఏది తల్లి, కొడుకు, కొడుకు, అన్న, చెల్లి, ఇలాంటి వివాదాన్ని ఎక్కడన్నా మొత్తం మీద 10 మంది ఎదుర్కొంటున్నారేమో. ఆయన ఏమన్నాడంటే, బయట స్టడీగా ఈ మొత్తం ప్రతి కుటుంబంలోనూ ఉండేటువంటి వివాదమే అని అన్నాడు. అదేంటి, ప్రతి కుటుంబాన్ని మీరు బజారుకి ఇచ్చేస్తారా? మీ ఇంట్లో ఉన్నదాండి గొడవ లాంటిది? మీ అమ్మగారి మీద మీరు కేసు వేసారా రాజుగారు? ఇక్కడ టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎవరైనా కానీ, పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరన్నా కానీ, మీ కుమారుడు మీ మీద కోర్టులో కేసులు వేశారమ్మా, లేదా మీరు మీ కుమారుడి మీద కేసులు వేశారా, అన్నా చెల్లికి ఆస్తి వివాదాల విషయంలో కోర్టులకు ఎక్కారా? ఎక్కారా? ఏ కొడుకు ఏ తల్లి అయినా ఇప్పుడు టీవీ చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరన్నా కానీ అలా వివాదాలకు వెళ్ళారా? ఎవరు లేరే. మొత్తం మీద 10 మంది ఎక్కడో ఎవరో వివాదం ఉండుద్దేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? ఏమన్నారు? ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు బయట. జగన్ గుర్రకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు, ఈసారి మా చెల్లెలి ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంగారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. అందరి కుటుంబాల్లో ప్రజల మీద జాస పెట్టండి కాదు, ప్రతి ఫ్యామిలీలో ఉండే మ్యాటర్, ప్రతి ఇంట్లో ఉండేటువంటి వివాదమే. ప్రతి ఇంట్లో ఉండేటి వివాదం, అసలు ఆ పదం ఏంటి, ఆ మాట ఏంటి? మీరు ఇటువంటి ఒక అమ్మ ప్రేమను తీసుకుపోయి న్యాయస్థానం బోన్లో నిలబెట్టి మీరు బజారుకి ఎక్కి మీరు మీ తల్లిని మీ చెల్లిని బజారుకు తీసుకొచ్చి మీరు ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి వివాదం ఏంటి? అసలు ప్రజలు ఒప్పుకుంటారా? ఏ తల్లి అయినా ఒప్పుకునిద్దా? ఏ కుమారుడైనా ఒప్పుకుంటాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని అంటే చిన్న చిన్న కుటుంబాలు కూడా, ఏమీ లేనటువంటి కుటుంబాలు కూడా పొరుగు కోసం, మర్యాద కోసం వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ముందుకు వెళతారు. వాళ్లకున్నంత సంస్కారం, వాళ్లకున్నంత గౌరవం, వాళ్లకున్నంత మర్యాద తల్లి పట్ల మరి మీరు ఎందుకు చూపించలేకపోయారు? ఏంటి మీరు అనేటువంటి అంశం? ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి వివాదమేనా? ప్రతి ఇళ్లలోనూ ఇటువంటి వివాదాలు నడుస్తున్నాయా? ఎక్కడ నడుస్తున్నాయండి? సరే, వాళ్ళు అన్నట్టుగా రాజకీయ నాయకులది అనుకుంటే లోకేష్ గారు ఏమైనా వాళ్ళ అమ్మగారి మీద ఏమైనా కేసు వేశారా అండి? వేశారా లోకేష్ గారు? మామూలుగా వారు మాట్లాడిన దానికి అంటే అందరి ఇళ్లలో ఉన్నాయని చెప్పిన దాని అందరికీ బురద తట్టేశారు. అందరి మీద అందరిని రోడ్డు మీద గిడుస్తున్నారు. తల్లి కుమారుడికి, కుమారుడు తల్లికి ఉన్నటువంటి ఆ బంధాన్ని, ఆ పేగు బంధాన్ని అందరి మధ్య ఆయన విషప చుక్కలు ఆయన ఎలా అయితే వేశాడో, అందరూ అలాంటి విషప చుక్కలు వేస్తారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందరిళ్లలో ఉండటం ఏంటండి? మీ ఇంట్లో ఉంది, మీరు చేశారు, మీ నిర్వాహకంతో, మీ విధానంతో అలాంటి పరిస్థితి వచ్చిందేమో తప్ప ఏ ఇంట్లోనూ లేవే, ఏ ఇంట్లోనూ ఇటువంటి గొడవలు ఉండవే. మీరు అన్నట్లుగా ఆ ప్రతి నాయకుల ఇళ్లలోనూ ఎట్లాంటివి ఉన్నాయన్నారు. మరి లోకేష్ గారు ఏమైనా భువనేశ్వర్ గారి మీద కేసు వేశారా? వేశారండి.
రేవంత్ రెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రి గారు ఏమైనా వాళ్ళ అమ్మగారి మీద కేసు వేశారా? వేశారా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా వాళ్ళ అమ్మగారి మీద వేశారా? ఎవరినైనా కానీ వారు గత చరిత్రలో నుంచి మనం ఎవరినన్నా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వాళ్ళ అమ్మగారి మీద కేసు వేశారా? ఎవరన్నా వేశారా? ఏ నాయకుడన్నా అలాంటి పని చేశారా? ఇప్పుడు క్యాబినెట్లో గత ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ఎంపీలు ఎవరన్నా అట్లాంటి కేసులు వేశారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రులైనా వాళ్ళ అమ్మగారి మీద ఇట్లాంటి కేసులు వేశారా? వాళ్ళ చెల్లెల మీద ఇలాంటి కేసులు వేశారా? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా కానీ వాళ్ళ అమ్మగారి మీద ఇలాంటి కేసులు వేశారా? నాకు అమ్మ ముఖ్యం కాదు, అమ్మకి ప్రేమ లేదు, నాకు ఆస్తే ముఖ్యం, నాకు ఆస్తి కావాలి, నన్ను మా అమ్మ మోసం చేయాలనుకుంది, మా అమ్మ నన్ను కుట్ర చేయాలనుకుంది, నన్ను మోసగించింది, కాబట్టి నా ఆస్తులు నాకు ఇచ్చేయండి, నన్ను అమ్మకి రాసిచ్చిన ఆస్తులు ఎవరిని తీసుకున్నారా? అదేంటి, మీరేంటి అందరిని చుట్టేశారు? అందరిని చుట్టేయటం ఏంటండి బాబు? మీరు విలువల లేనటువంటి అమ్మ ప్రేమని తీసుకొచ్చి మీరు బజార్ను పెట్టారు. అమ్మ ప్రేమని, చెల్లి ప్రేమని తీసుకొచ్చి మీరు రోడ్డు మీద పెట్టి అందరిళ్లలో ఉన్నాయి. అందరిళ్ళల్లో ఎవరిళ్లలో ఉన్నాయి అండి? ఎవరిళ్లలో లేవు ఇలాంటి పనులు. ఎవరన్నా ఇళ్లలో ఇలాంటి ఉంటే ఆ తల్లి లేదా ఆ కొడుకు ఇంట్లో కూర్చొని ఏదైనా చిన్న వివాదం ఏదైనా చెల్లికి పంచాల్సింది ఏదన్నా వస్తే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చెల్లికి పంచుతారు. లేదు, కొడుక్కి చెల్లికి సమస్య వస్తే ఆ తల్లి వెళ్ళి మధ్యలో ఒక మాట చెప్తే ఆ మాటని ఆ కుమార్తె కానీ ఆ కుమారుడు కానీ పాటిస్తారు. మీరు చెల్లి అన్నకి మధ్య గొడవ అనుకున్నారు ఇప్పటివరకు, కానీ అన్నకి చెల్లికి మధ్య గొడవ కంటే తల్లికి కొడుక్కి మధ్య గొడవ పెద్దదిగా ఉంది. ఆ తల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు విజయలక్ష్మి గారిని. ఆమె ఏ జన్మలో ఏమి పాపం చేసిందో తెలియదు, కానీ పాపం ఆమెను తీసుకొచ్చి ఈ రోజున విజయ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఈరోజు పాపం ఆమె ఎంత క్షోభ అనుభవిస్తుందో ఎంత బాధ అనుభవిస్తుందో మనకైతే తెలియదు, కానీ ఆమెను ఆ రకంగా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం అయితే తప్పు. ఆమె అనుకుండిద్ది, ఆమె అనుకోనుండిద్ది, నేను ఎప్పుడు ఏం తప్పు చేయలేదే, నేను ఇంతమంది సహాయం చేశానని, నన్ను ఎందుకు ఈరోజు నా కొడుకు ఈ రకంగా రోడ్డు మీద వేసాడని చెప్పని ఆమె కుమిలిపోతూ ఉండుండాలి.